వెల్కమ్ టు NN1 న్యూస్. నేను గౌతమి. ఇక వివరాలు చూస్తే, తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు గ్రామంలో ప్రతిపాడు నుంచి హైవేకి వెళ్లే దారిలో గుంతల కారణంగా ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. స్థానిక అల్లూరు సీతారామరాజు విగ్రహం దగ్గర నుంచి హైవేకి వెళ్లే రోడ్డును వేసి కనీసం 4 నెలలు కాకుండా గుంతలు పడి వాహనదారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని ప్రభుత్వం తక్షణమే స్పందించి రహదారి మరమ్మతులు చేపట్టాలని గ్రామ ప్రజలు వాహనదారులు వాపోతున్నారు. మా గ్రామం రోడ్డు అతి దారుణంగా పోయింది. గట్టిగా కూడా లేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రోడ్డు ఎక్కడెక్కడ పడితే అక్కడ రోడ్లు వెళ్తానో కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. మా గ్రామం నుంచి వేరే గ్రామం వెళ్ళాలంటే గంట టైం పడుతుంది. ఈ రోడ్ల గురించి పట్టించుకునే దాత కూడా లేదు. ఎవరికి చెప్పినా కూడా ఈ అవకాశం కనిపించలేదు. కాబట్టి ఈ గవర్నమెంట్ వారు మా గ్రామాన్ని మా గ్రా ఈ రోడ్లను చూసి మాకేదో పరిష్కారం చేయాలని మనం చూసుకుంటున్నాం. గత 4 నెలలు అవుతుంది ఈ రోడ్డు పోసి. 4 నెలలకే ఈ రోడ్డు ఇంత తీవ్రంగా పోయిందంటే సంవత్సరాలు వస్తే ఇంక ఏ పరిస్థితి ఉంటుందో గవర్నమెంట్ కూడా పట్టించుకోవాలి. మీరు ఆ జేఈని కాంట్రాక్ట్ చేసి కాంట్రాక్ట్దారుని కూడా మీకు మందలించి ఎక్కడ రోడ్డు వేసినా కొంచెం గట్టిగా ఉండేలా వేయించాలని మీరు చెప్పాలని మేము మనం చెప్తాం. దారుణంగా ఉందండి రోడ్డు పట్టి చాలా దారు అధికారులు వచ్చింది. బాగాలేదండి. అసలు ప్రభుత్వం ఎక్కడ పని చేస్తాయంటే తీసుకులేదు. అసలు ఒక 4 నెలలు 3 నెలలు అవుతుందండి ఈ రోడ్డు మళ్ళీ పోయింది. మళ్ళీ పోయిందంటే మళ్ళీ ఇప్పుడు వస్తారే కదా. దారి పొడవున గుంతలు, కంకర తేలిన రోడ్లు, దుమ్ము ధూళితో నిండిపోయిన రహదారులు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం ఏజెన్సీ దేవీపట్నం మండలంలో రోడ్ల దుస్థితి. వర్షాకాల కారణంగా రోడ్లన్నీ అస్తవ్యస్తంగా మారాయి. మరమ్మతులకు నోచుకుపోవడం వల్ల ఆ రోడ్డుపై వెళ్లడం ప్రయాణికులకు నరకంగా మారింది. గుంతలతో పాటు కంకర తేలిన రోడ్లపై వాహనదారులు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. ఏటా నామమాత్రంగా మరమ్మతులు చేసినా ఉపయోగం లేకుండా పోతుంది. శాశ్వత పరిష్కారం లభించక ప్రయాణికులు కష్టాలు తప్పడం లేదు.
దేవీపట్నం మండలం ఇందుకూరుపేట రహదారులపై కంకర తేలి దుమ్ము ధూళి వస్తుండటంతో ప్రయాణికులకు శ్వాస సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. అనేక ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల వర్షాల వరదలకు రోడ్లు కొట్టుకుపోయాయి. కొన్ని చోట్ల తాత్కాలిక మరమ్మతులు చేపట్టిన నిలవడం లేదు. వానాకాలంలో పాడైన రోడ్లను బాగు చేసేందుకు ప్రతిపాదనలు పంపినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఫలితంగా ప్రయాణికులకు తిప్పలు తప్పటం లేదు. ఇందుకూరుపేట నుండి గోకువారం రాత్రి వేళలో ప్రయాణాలంటేనే వాహనదారులు భయపడుతున్నారు. ఈ రోడ్లు ఏళ్ల తరబడి కేవలం తాత్కాలిక మరమ్మతులకే పరిమితం అవుతుండడం వల్ల కొద్ది రోజులకే దెబ్బతింటున్నాయి. వర్షాలకు ధ్వంసమైన రోడ్లు ఇప్పటికీ మరమ్మతులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఇందుకూరుపేట నుండి గోకువారం సుమారు 10 కిలోమీటర్లు ఉన్న రహదారిలో పూర్తి స్థాయిలో గుంతలమయంగానే ఉంది. మార్గాల్లో అనేక చోట్ల రహదారులు దెబ్బతిని వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. దెబ్బతిన రహదారులు మరమ్మతుల కోసం చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు, వాహనదారులు, అధికారులకు ఎన్నిసార్లు ప్రతిపాదనలు పంపినా పట్టించుకోకుండా సోద్యం చూస్తున్నారే కానీ పూర్తి స్థాయి రోడ్లు మరమ్మతులు చేయటం లేదు అని ప్రజలు, ప్రయాణికులు, వాహనదారులు, అధికారులపై మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి శాశ్వత పరిష్కారం చేయాలని అధికారులను కోరుకుంటున్నారు. రాష్ట్రంలో మహిళలు ఆర్థికంగా ప్రగతి సాధించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని పిఠాపురం ఎమ్మెల్యే పిండం దొరబాబు పేర్కొన్నారు. పిఠాపురం మండలం పీదొంతమూరులో గ్రామ సర్పంచ్ కొత్తపల్లి లక్ష్మీ రమణ బాబ్జీ ఆధ్వర్యంలో జరిగిన మహిళా పొదుపు సంఘాల సభ్యులకు వైఎస్ రాష్ట్ర 2 విడత చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే పిండం దొరబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వైఎస్ రాష్ట్ర పథకం గురించి అధికారులకు సభకు వివరించారు. అలాగే పలువురు మహిళలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల సభ్యులతో కలిసి ఎమ్మెల్యే దొరబాబు జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం మహిళా పొదుపు సంఘాల సభ్యులకు ఎమ్మెల్యే దొరబాబు తన చేతుల మీదుగా సుమారు 34 లక్షల రూపాయల వైఎస్ రాష్ట్ర చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ కొత్తపల్లి లక్ష్మి, వైసీపీ నాయకులు కొత్తపల్లి రమణబాబ్జీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దొరబాబును ఘనంగా సన్మానించారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే దొరబాబు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జడ్పీవైఎస్ చైర్మన్ పుర్రానుబాబు, ఎంపీపీ కన్నాబొత్తుల కామేశ్వరరావు, మండల సర్పంచ్ సమైక్య అధ్యక్షుడు నడిగట్ల చింతారావు, వైసీపీ నాయకులు జవ్వాది నాయుడు, జవ్వాది కృష్ణమాధవరావు, కర్రి దుర్గప్రసాద్, కొల్లెటి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. వారు వారు వారి పేరు పక్కన ఫ్యాన్ గుర్తు ఇవన్నీ మనకు కనిపించాలి. మాట్లాడవచ్చు డిఫరెన్స్ లో మంచి మంచిగా పాతికి 12 కోట్లున్నారు. అయితే ఇప్పుడు ఆ డిఫరెన్స్ రాకుండా మరి గత 5 సంవత్సరాల్లో మరి తెలుగుదేశం ప్రభుత్వం నాయకులతో పాటు అందరినీ కూడా కలుపుకొని మన గ్రామం డెవలప్ విషయంలో మనకి తోడ్పడి ఉంటారు. నమస్కారాలు. మరి ఈరోజు మన జగన్ గారు ఆసరా పథకాల వారికి వివిధ రంగాల్లో ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు అందరూ కూడా మిగతా గ్రామాల నుంచి కూడా వచ్చిన వైఎస్ఆర్ ఆసరా సందర్భంగా సర్పంచ్లు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, డిప్యూటీసులు కావచ్చు, అందరూ కూడా మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు శ్రీ పెండం దర్బాబు గారికి అక్క చెల్లెల పట్ల
ఒక మంచి ఆలోచన. అమ్మా ఇలా చూడండి ఒక నవరత్నాలు అనే పథకాన్ని పెట్టి ఆ పథకం ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా ఈ 2 సంవత్సరాల పాలనలో తోస తప్పకుండా ఏదైతే మేనిఫెస్టో పెట్టారో ఆ మేనిఫెస్టోని 90-95% పూర్తి చేసినటువంటి ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి వేదికగా సగర్వంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుచేతంటే ఆయన దగ్గర శాసనసభ్యుడిగా చేసే అవకాశం కల్పించిన మీ అందరూ కూడా నిజంగా నా పూర్వజన్మ సుకృతం. ఎందుచేతంటే తండ్రి దగ్గర శాసనసభ్యుడిగా అవకాశం ఇచ్చారు ఈ నియోజకవర్గ ప్రజానీకం, మరలా ఆయన తనయుడి దగ్గర కూడా శాసనసభ్యుడిగా నాకు అవకాశం ఇచ్చారు. ఏదైతే ఒక నమ్మకంతో ఒక ఆశయంతో ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలకి 151 నియోజకవర్గం ఇచ్చి అత్యధిక మెజార్టీతో గెలిపించారు అంటే మీ యొక్క ఆశీర్వాదం, మీ యొక్క ఏదైతే గత పాలకులు చేసిన మోసానికి మీరు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మాకు చేస్తారు అనే నమ్మకంతో ఓట్లేసి 151 నియోజకవర్గాన్ని ఇచ్చారు. ఈ 2 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన అధికారంలో రాగానే ఒక 6 నెలలకే కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మనకి కరోనా మహమ్మారి పడ్డం, రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయినా కూడా అప్పులు పాలైపోయినా కూడా ఎక్కడా కూడా మీ యొక్క ఏదైతే ఆయన మీకు మాట ఇచ్చారో ఆ మాట కట్టుబడి ఈ రోజుకి కూడా ఆయన పెట్టే పథకాలన్నీ కూడా దాదాపు 31 పథకాన్ని పెట్టి ఆ పథకాల ద్వారా ఈ రాష్ట్ర ప్రజాజ్ఞకాన్ని రాష్ట్ర అప్పుల్లో ఉన్నా కూడా ఈ రోజున మీకోసం మీకోసం మీకోసమే చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఎప్పుడు కూడా ఆయన లాంటి ముఖ్యమంత్రి మీ పట్ల ఆలోచించే మనిషి మీకోసం ప్రతిపించే మనిషి ఇటువంటి ముఖ్యమంత్రి 10 కాలాల పాటు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజల కష్టాలు కడతేరుతాయి అనే దానికి ఈ రోజున ఈ వైఎస్ఆర్ అసరా కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, విద్యా వసతి కావచ్చు, ఈ రోజున ఇన్ని పట్టాలు ఇచ్చే కార్యక్రమం ఎప్పుడైనా దేశ చరిత్రలో ఎవరైనా కానీ ఇన్ని పట్టాలు ఇచ్చిన సందర్భం మీరు ఎప్పుడన్నా చూసేరా అని అక్క చెల్లెమ్మని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. పెదకూరుపాడు లిడ్ క్యాప్ పేరుకు బదులు మాదిగా లిడ్ క్యాప్ పేరును ఖరారు చేయాలని పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టిన ఆంధ్రప్రదేశ్ చర్మకారుల సేవా సంఘ వ్యవస్థాపకుడు ముప్పుడి దయప్రసాద్, రాష్ట్ర అధ్యక్షుడు బుల్లారావు పిలుపు మేరకు పెదకూరుపాడు మండలంలో పోస్ట్ కార్డు ఉద్యమం ఏపీ చర్మకారుల సంఘ రాష్ట్ర కార్యదర్శి గార్లపాటి దాస్ ఆధ్వర్యంలో శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లిడ్ క్యాప్ను బ్రతికించాలని, రాష్ట్రంలో చర్మకారులకు ప్రత్యేకంగా సంక్షేమం అమలు చేయాలని, అర్హులైన చర్మకారులకు డబ్బు కళాకారులకు ఫిన్షన్లు అందజేయాలని, ఆంక్షల పేరుతో ఫిన్షన్ల తొలగింపులు తగదని అన్నారు. లిడ్ క్యాప్ పేరుకు బదులు మాదిగల్ లిడ్ క్యాప్ పేరుగా ప్రతిపాదించాలని, సీఎంకు చేరేలా పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కంచర్ల అచ్యుతరావు, ఎంఆర్పిఎస్ నాయకులు జాన్ బాబు గోవిందరావు, చిన్న మండడపు నాగయ్య, నాగరాజు, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ చర్మకారుల సేవా సంఘం ఫౌండర్ ముప్పిడి దైవ వరప్రసాద్ గారి పిలుపు మేరకు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బుల్లరాజు పిలుపు మేరకు ఈరోజు పెదకూరపాడు నియోజకవర్గంలోని పెదకూరపాడు మండలం పెదకూరపాడు గ్రామంలో మన మండల అధ్యక్షుడు కంచర్ల అచ్యుతరావు గారి అధ్యక్షతన మరి పోస్ట్ కార్డు ఉద్యమం ప్రారంభించడం జరిగింది. దీనిలో భాగంగా మన ఉద్యమం ముఖ్య ఉద్దేశం మరి ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కొరకు విజ్ఞాపన రక్షించండి, చర్మకారులు ఆదుకోండి అనే పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ చేస్తున్నాం.